నా జీవితంలో ఇలాంటి విలేకరుల సమావేశం పెట్టాల్సి వస్తుందని ఈ కార్యాలయంలో పెట్టాల్సి వస్తుందని నేను కలలో కూడా ఊహించను పెట్టక తప్పనిసరి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను ఎంత వీర విధేయుణ్ణో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టక ముందే వైఎస్ జగన్ గారి వెంట వారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వెంట నేను ఏ విధంగా నడిచానో ఆనాటి రోజుల్లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజారెడ్డి గారి పట్ల కూడా నేను ఏ విధంగా అనుకూలంగా వ్యవహరించానో జిల్లాలందరికీ తెలుసు. మళ్ళీ ప్రత్యేకంగా దాన్ని చెప్పాల్సి వస్తుంది. ఐదేళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నిరంతరం ప్రజల్లో ఉన్న పార్టీ జెండా భుజాన వేసుకుని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆనాటి పాలకులకు వ్యతిరేకంగా ప్రతిపక్షంగా వ్యవహరించా చిత్తశుద్ధితో అంకితభావంతో పనిచేశాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఓ శాసనసభ్యుడిగా నేను ప్రత్యేక గుర్తింపును కోరుకోవటం ఇది ఎవరు కూడా తప్పుపట్టే పని కాదు, మీలో ఎవరైనా కూడా కోరుకునే పరిస్థితి. అయినా కూడా నాకు ప్రత్యేకమైనటువంటి గౌరవం గుర్తింపు ఎక్కడా లేకున్నా కూడా పార్టీ కోసమే పనిచేశా, జగన్ గారి కోసమే పనిచేశా, ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అనేక సార్లు అధికార యంత్రాంగాన్ని ప్రశ్నించా. ఎందుకంటే ఓ శాసనసభ్యుడిగా పార్టీకి ఎంత విధేయుడిగా ఉండాలో అదేవిధంగా ఓటేసి గెలిపించిన ప్రజలకు కూడా అంతే విధేయుడిగా ఉండాలా, మన కోసం జెండా మోసిన కార్యకర్తల కన్నీళ్లు తుడిచేదానికి కూడా ఆ ఎమ్మెల్యే పనిచేయాలా అని మనసా వాచ నమ్మిన రాజకీయ కార్యకర్తను నేను. అందుకే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏ విధంగా చిత్తశుద్ధితో ఉన్నామో అధికార పక్షంగా కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికార యంత్రాన్ని ప్రశ్నించాను. నేను ఎక్కడా కూడా వైఎస్ జగన్ గారి గురించో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించో ఒక్క పొరపాటు మాట్లాడను. కొత్తగానే ఇప్పుడు మాట్లాడేది కాదు, ఏదైనా కొత్తగా నేను మాట్లాడుతున్నానంటే ఆగస్టు నుంచి పవిత్ర బారాసాహి దర్గా ముఖ్యమంత్రి గారు 15 కోట్ల రూపాయల నిధులు ఇస్తే ఫైనాన్షియల్ క్లియరెన్స్ రాలేదు, ముఖ్యమంత్రి గారు జీవో ఇచ్చిన ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్ గారు ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇవ్వటం లేదు, ఎందుకు ఇవ్వటం లేదని చెప్పని ఆ తర్వాత నవంబర్ డిసెంబర్లో మాట్లాడిన మాట కొత్త మాట అదే. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రోడ్లు కానీ కాలువలు కానీ జగనన్న లేవోట్లలో కనీస వస్తువులు కానీ కొట్టేపాడు కలుజు మీద బ్రిడ్జి సాధన కానీ ఏదైతే అంబేద్కర్ భవన్ బీసీ భవన్ కానీ ముస్లిం గురుకుల పాఠశాల కానీ ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆమంచర్లలో ప్రత్యేకమైనటువంటి సజ్ నిర్మాణం కానీ ఆ యొక్క రోడ్లు కాలువలు నిరంతర ప్రజా సమస్యలు ఆ యొక్క సర్వేపల్లి కాలువ కట్ట మీద అదనపు బ్రిడ్జి కానీ ఇవన్నీ కూడా అనేక రోజులుగా అంటే దాదాపుగా 3.5 సంవత్సరంగా ప్రతి మీటింగ్లో ప్రస్తావిస్తూ ఉన్న ఓ శాసనసభ్యుడిగా ఆ సమస్యల్ని అడగందే అమ్మైనా పెట్టదు, అడగాల్సిన బాధ్యత నాకుంది అడుగుతుంది. అయితే బాధాకరం ఎంత విధేయుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన నన్ను అనుమానం చూపులు చూసి అనేక అవమానాలు ఇక్కడ జరిగాయి, నాకు అవమానాలను భరించా. మా నాయకుడు వైఎస్ జగన్ రెడ్డి గారి మీద ప్రత్యేకమైన ఇష్టంతో గౌరవంతో అనేక అవమానాలు భరించాం, కానీ ఇన్ని అవమానాలు భరించిన చిత్తశుద్ధితో పార్టీ కోసం ముందుకు సాగాం, జగన్ గారి కోసం ముందుకు సాగాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో గడప గడప ప్రారంభించక ముందే నెల్లూరు రూరల్లో గడప గడప కార్యక్రమం చేయటం కానీ దాదాపు 50 రోజుల ముందే నేను నా కార్యకర్త పేరుతో కష్టాల్లో పనిచేసిన కార్యకర్తలకి అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యేలు అండగా ఉండాలా? కార్యకర్తలకు కన్నీళ్లు కారిస్తే ఆ నాయకుడు సర్వనాశనం అవుతాడు, కార్యకర్తల కళ్ళల్లో వెలుగులు ఉండాలా? తెల్ల చొక్కా వేసుకున్న కార్యకర్త వెనక ఎన్ని కష్టాలుంటాయో ఓ రాజకీయ కార్యకర్తగా నా జీవితంలో అనుభవించాను కాబట్టి ఆ కార్యకర్తల కన్నీళ్ల బాధలు తీర్చాలని ప్రతి ఇంటికి వెళ్ళి ఆ కార్యకర్తలు కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులతో మాట్లాడి నేను నా కార్యకర్త దాదాపు 150 రోజుల పాటు ఏ విధంగా రూరల్లో కొన్ని వేల ఇళ్ళు తిరిగాను కార్యకర్త ఇల్లు మీకు అందరూ. మరి ఇంత అంకితభావంతో ఇంత చిత్తశుద్ధితో నిరంతరం ప్రజల్లో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా
రూరల్ నుంచి వైఎస్ జగన్ గారు నాకు అవకాశం ఇచ్చారు. రూరల్లో వైఎస్ జగన్ గారి గౌరవం పెంచాలా, పార్టీ గౌరవం పెంచాలా, ఓ శాసనసభ్యుడిగా నిరంతరం ప్రజల్లో ఉండి తిరిగి దీన్ని ఆ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే నా నాయకుడికి నేను ఇచ్చే రుణం తీర్చుకోవటం అంటే అదే అని బలంగా నమ్ముతూ రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్ గారి గౌరవం పెరిగేదానికి ఓ శాసనసభ్యుడు నేనేదో మహానాయకుడు నేను చెప్తున్నాను. ఆనాడు శ్రీరామచంద్రుడు లంకకు వెళుతూ ఉంటే ఉడత రాళ్ళు వేసిన చందాన ఓ ఉడతా భక్తిగా నా వంతుగా నేను కష్టం చేశాను. మరి ఇంత కష్టాలు చేసిన నన్ను, అవమానాలు సైతం జగన్ గారి కోసం ఎదుర్కొన్న నన్ను ప్రజా సమస్యలు ప్రస్తావించానంటే మరి ప్రజా సమస్యలను ఎమ్మెల్యే ప్రస్తావించక తప్పే ఉంది అన్న ఆలోచన చేయకుండా నా ఫోన్ ట్యాపింగ్ చేయి అంటే దొంగచాటుగా నేను ఎవరితో మాట్లాడుతున్నానో సంభాషణలు వినటం, ఫోన్ ట్యాపింగ్ దొంగచాటుగా సంభాషణలు వినటం. దాదాపు 4 నెలల ముందే ఓ ఐపీఎస్ అధికారి, నన్నంటే ఇష్టపడే ఐపీఎస్ అధికారి నాకు ఫోన్ చేసి, ఎమ్మెల్యే గారు మీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది జాగ్రత్త అంటే నేను ఆయన అడిగాను, నా ఫోన్ ఎందుకు ట్యాపింగ్ చేస్తారు, నేనేమైనా అక్రమ వ్యాపారాలు ఏమైనా చేస్తున్నానా, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నానా, అలా ఏమీ చేసే పరిస్థితి లేదంటే, ఏమో సార్ ప్రతి మనిషికి రహస్యాలు ఉంటాయి కదా, ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, ఫోన్ ట్యాపింగ్ దొంగచాటుగా సంభాషణలు వినండి అని వచ్చిన ఆదేశాల్లో మీ నెంబర్ కూడా ఉందని చెప్పుకుని స్వయంగా చెప్పి నేను నిజంగా నమ్మలా. ఎందుకు నమ్మలేదంటే నాకు ఫోన్ చేసిన అధికారి ముఖ్యమంత్రి గారిని ఏదో పని మీద కలిసి ఉంటాడు, ముఖ్యమంత్రి గారు అవకాశం లేక దాన్ని చేసి ఉన్నాడు, అందుకే ముఖ్యమంత్రి గారి మీద లేదా ప్రభుత్వం మీద ప్రభుత్వ అధికారుల మీద సలహాదారుల మీద నాకేదో చెప్తున్నాడు అని భావించాను. కానీ కల్లో కూడా నా యొక్క ఫోన్ ట్యాపింగ్ చేస్తారని నేను ఊహించాను. కానీ 20 రోజుల ముందు నా యొక్క ఫోన్కి ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని స్పష్టమైనటువంటి సాక్ష్యం దొరికింది. సాక్ష్యం దొరికిన గంటకే నేను తీవ్రంగా మనస్తాపానికి గురయ్యి అవమానాలు భరించాం, అనుమానాలు భరించాల్సిన అవసరం లేదు. ఏదైతే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా మీద విశ్వాసం సన్నగిల్లి తర్వాత నా ఫోన్ ఈ యొక్క ప్రభుత్వంలో అధికారులు చేశారంటే ఎవరు చెప్తే చేసి ఉంటారు, ముఖ్యమంత్రి గారు అన్న చెప్పాలా, లేక ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిన చెప్పాలా, అంత ఉన్నత స్థాయిలో చెప్పందే ఓ ఎమ్మెల్యే ఫోను అధికారులు ట్యాపించారు. దాన్ని ఎత్తి అధికారులను ఎత్తి నేయడం నాకు ఇష్టంలా, అది సమంజసం కాదు. అధికారులు ప్రభుత్వంలో ఎవరు ఉంటే ఆ పెద్దల మాటలు వింటారు, ఆ అధికారుల పనితీరు గురించి నాకు పూర్తిగా అవగాహన ఉంది, వారు చెప్పి ఉంటేనే చేసి ఉంటారు. తీవ్రంగా మనస్తాపం చేయండి, అనుమానించిన చోట ఒక్క క్షణం కూడా ఉండాల్సిన అవసరం లేదు అన్న ఒకటి నిర్ణయానికి వచ్చాను. దీంట్లో దాపరికం ఏమీ లేదు, నన్ను అనుమానించిన వెంటనే దాదాపుగా ఓ 20 రోజుల ముందు దాకా నాకు అలాంటి ఆలోచన కూడా లేదు. కానీ నన్ను అనుమానించారు, నా ఫోన్ ట్యాపింగ్ చేశారు, నేను ఎవరితో మాట్లాడుతున్నానో దొంగచాటుగా సంభాషణలు విన్నారు అని తెలిసిన వెంటనే ఒక్క క్షణం కూడా అనుమానించిన చోట ఉండాల్సిన అవసరం లేదు. నా తలరాత ఎలా ఉంటే అలా అవుతుంది, భగవంతుడు ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుందని చెప్పుకుని నిర్ణయం తీసుకున్నాను. కానీ దానిని కూడా నేను ఎక్కడా కూడా ఈరోజు దాకా నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అధికారికంగా మీకు ఎక్కడ కూడా చెప్పాలి. కానీ మీ అందరి సాక్షిగా ఆరోగ్య రక్ష అన్న కార్యక్రమం, కొన్ని వేల మంది సామాన్య కుటుంబాలకు ఆరోగ్యపరంగా మేలు చేసే కార్యక్రమం, ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రకటిస్తామని రథ సప్తమి రోజు విలేకరుల సమావేశం పెడితే మీ సమక్షంలో మీరే సాక్షులు, మీడియా మిత్రులుగా మీరే సాక్షులు, కాదంటే చెప్పండి, ఒకరికి 3 ఇంటెలిజెన్స్ అధికారులు అక్కడికి రావటం మీరు చూశారు. వారిని చూసి బాధ వేసి ఏమయ్యా ప్రజాస్వామిక వ్యవస్థలో ఇంటెలిజెన్సీని రాజకీయ కార్యక్రమాలు కోవటం సరైన చర్య కాదు, కానీ ఇప్పుడు అది ప్రతి ఒక్కరూ చేస్తున్నారు. ఎవరు ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రతిపక్షం మీద ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థని వాడి యొక్క ఆలోచన తెలుసుకునే దానికి వాడుతున్నారు. కానీ ఇదేం కర్మ, అధికార పార్టీ ఎమ్మెల్యేల మీద నిఘా ఎందుకు అవసరమా? అయినా మీరు ఒకళ్ళు నిఘా పెట్టాలనుకుంటే, మీకు తెలియని రహస్యాలు మాట్లాడాలంటే వేరే ఫోన్లు ఉంటాయి,
ఫేస్ టైం ఆడియో కాల్స్ ఉంటాయి అని నేను ఆవేదన చెందిన మాట వస్తాను. అది కూడా మీడియా పరంగా కాదు, ఒకరిద్దరు మీడియా మిత్రులు అక్కడ ఉన్నారు, ఇంటెలిజెన్స్ అధికారులు వచ్చారు, వాళ్ళతో మాట్లాడినమాట. తర్వాత విలేకరుల సమావేశం స్టార్ట్ అయిపోయింది, ఆరోగ్య రక్షణ గురించి మాట్లాడారు. ఒక మీడియా మిత్రుడు దాన్ని వార్తగా పెట్టాడు, దాన్ని చూసి మిగతా వాళ్ళు వార్తలుగా పెట్టారు. మరి ఈ వార్తలు పెట్టినప్పుడు ఓ శాసనసభ్యుడిగా నువ్వు మాట్లాడకుండానే నిన్ను ఉటంకిస్తూ టీవీల్లో వీడియోల్లో పత్రికల్లో వార్త వచ్చింది ఏమని నన్ను సంజయ్శి అడిగి ఉండొచ్చు. నేను మరో మాట కూడా చెప్పా, నే కాడ ఆధారాలు ఉన్నాయి, ఈ ఆధారాలు బయట పెడితే కేంద్రానికి రాష్ట్రం సమాధానం చెప్పాల్సి వస్తుంది, నా కాడ ఉండే ఆధారాలను బయట పెడితే కేంద్రానికి రాష్ట్రం సమాధానం చెప్పాల్సి వస్తుంది, ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లకి ఉద్యోగాలకు ఇబ్బంది ఉంటుంది, అందుకే బయట పెట్టే ప్రశ్నే లేదు, ప్రభుత్వానికి చికాకులు తెచ్చే ప్రశ్నే లేదు. ఎందుకని చెప్తున్నానంటే నాకు ఇష్టం లేదు, నన్ను అనుమానించిన చోట నేను ఉండలేను, ఉండకూడదు అనుకుంటున్నాను.